కరోనా కష్టకాలంలో పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి జపాన్లో. 1% కూడా పెళ్ళిళ్ళు జరగలేదు. ఒకటి, అమ్మాయిల ఆలోచనల్లో మార్పు. అబ్బాయిలు స్టఫండ్గా స్టాండర్డ్గా ఉండాలి, ఆర్థిక పరిస్థితి బలంగా ఉండాలి, వ్యక్తి బలంగా ఉండాలి, ఆర్థిక ఇల్లు గట్రా ఉండాలి, ఇలాంటి తరహా కోరికలతో ఒకటి ఆగితే కరోనా టైం తర్వాత, కరోనా టైంలో అది మరింత పెరిగింది. దాంతో మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. కరోనా తర్వాత కోలుకుంటున్నటువంటి దశలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి దెబ్బొచ్చి కొంత తేడా వచ్చింది. ఇప్పుడు మరింత కీలకమైనటువంటి అంశం ఏంటంటే కార్మిక వర్గానికి కూడా ప్రాబ్లం వచ్చింది. తాజాగా గత 3 నెలల్లో వాళ్ళ వేతనాలు, అంటే మనం జీతానికి వేతనానికి ఉండే తేడా ఏంటంటే వేతనం అనేటువంటిది శారీరక శ్రమ చేస్తే ఇచ్చేటువంటిది వేజెస్, అలాగే శాలరీస్ అనేటువంటిది మానసిక శ్రమ చేస్తే ఇచ్చేటది. ఉద్యోగులకు ఇచ్చేదాన్ని జీతం అంటారు, కార్మికులకు ఇచ్చేదాన్ని వేతనం అంటారు. ఇది ఇప్పుడు జపాన్లో తగ్గిందట. దీంతో వాళ్ళ కూడా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెరిగినాయి అన్నటువంటిది పరిశీలకులు చెప్తున్నమాట.